పంటల్లో ముఖ్యమైన పంట కంది. ఖరీఫ్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏక పంటగాను అంతర పంటగాను అధిక విస్తీర్ణంలో రైతులు సాగు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో జూన్ 15 నుండి జూలై వరకు ఖరీఫ్ కందిని విత్తుకోవచ్చు. అయితే ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎంపిక చేసుకుని సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు. ఖరీఫ్ ప్రారంభమైన సరిపడా వర్షం కురిసిన తరువాతే కందిని విత్తుకోవాలని సూచిస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకులు డాక్టర్ జగన్మోహన్ రావు. తెలుగు రాష్ట్రాలలో సాగుతున్న పప్పు దినుసుల పంటల్లో కంది ముఖ్యమైనది. దాదాపు 12 లక్షల ఎకరాలలో సాగవుతుంది. తెలంగాణ ప్రాంతంలో సుమారుగా 7 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. ఈ ఏడాది విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. కందిని ఏకపంటగానే కాక పలు పంటల్లో అంతర పంటగా కూడా సాగు చేసుకునే అవకాశం ఉంది. ఈ పంటలో ఎకరాకు 8 నుండి 10 క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఉన్నా మన రైతులు మాత్రం కేవలం 4 నుండి 5 క్వింటాళ్ల దిగుబడిని మాత్రమే పొందుతున్నారు. ఖరీఫ్ కంది జూన్ 15 నుండి జూలై 2వ పక్షం వరకు విత్తుకోవచ్చు. అయితే వర్షాలు ఆలస్యమైనా ఆగస్టు చివరి వరకు కూడా విత్తుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. సకాలంలో విత్తడం ఒకెత్తైతే ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంపిక చేసుకోవడం మరో ఎత్తు. తెలంగాణ ప్రాంతంలో ఖరీఫ్ కంది సాగుకు ఏ రకాలు అనుకూలం, వాటి గుణగణాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ పరిశోధనా సంచాలకులు డాక్టర్ జగన్మోహన్ రావు. ముఖ్యంగా మరి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నూతన వ్యవసాయ విధానంలో భాగంగా చూసినట్లయితే కందిని రెట్టింపు విస్తీర్ణంలో అన్ని జిల్లాల్లో కూడా వ్యాపింపచేయడం అనేది ముఖ్య ఉద్దేశంగా కనబడుతుంది. కందిని దాదాపుగా అన్ని నేలల్లో పండించడానికి అనువైన పంటగా చెప్పుకున్నప్పటికీ కూడా అలాగే మురుగునీరు పోయే వసతి కలిగినట్లయితే ఇంకా మంచి పంట వస్తుంది. అలాగే చౌడు నేలలు కంది పంటకు పనికిరావు. విత్తుకునే అనువైన సమయం కనుక చూసుకున్నట్లయితే మనం జూన్ 15 నుంచి మొదలుకొని జూలై 15 వరకు విత్తుకున్నట్లయితే మంచి అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంది. మనం ఎన్నుకున్న నేలను 2 లేదా 3 సార్లు బాగా దున్ని చెత్తా చెదారం లేకుండా చేసుకొని కనీసం ఒక 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత మనం విత్తుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మరి ఇక ఈ యొక్క వానాకాలానికి అనువైన రకాలు కనుక చూసుకున్నట్లయితే మనకు రుద్రేశ్వర వరంగల్ 65 WRG 65 అంటాము. ఈ యొక్క రకం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదలైంది. లావైన ఎరుపు గింజ రకము. అలాగే ఎండు తెగులు కొంతమేరకు తట్టుకుంటుంది. నల్ల భూములకు చాలా అనువైన రకంగా చెప్పుకోవచ్చు. ఇది దాదాపు ఎకరానికి సుమారు 8 నుండి 9 క్వింటాళ్ల దిగుబడిచ్చే సామర్థ్యం గల రకం. దీంతో పాటుగా ICPL 87 119 ఆషా అనే రకం కూడా ఈ వానాకాలంలో సాగు చేయడానికి అనువైంది. ఇది ఎండు తెగులు మరియు వెర్రి తెగులను కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది. అలాగే PRG 176 ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెం నుంచి విడుదలైంది. దీన్ని ఉజ్వల అనే పేరుతో పిలుస్తుంటారు. 135 నుండి 140 రోజుల పంట కాలం కలిగి ఉంటుంది. పసుపు పూత కలిగి ఉంటుంది. కాయలు పూర్తిగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. మధ్యస్థ లావుగా ఉంటాయి. తేలికపాటి ఎరుపు రంగు కలిగి ఉంటుంది. తక్కువ వర్షపాత కాలంలో మధ్యస్థ నేలలకు అనువైందిగా చెప్పుకోవచ్చు. అలాగే WRGE 97 వరంగల్ కంది 1, ఇది ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ నుంచి విడుదలైంది. ఇది సుమారు 150 నుండి 160 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది. మధ్యస్థ లావు ఎరుపు గింజలు కలిగి ఉంటుంది. ఎండు తెగులను తట్టుకుంటుంది. ఇది కూడా తక్కువ వర్షపాతం కలిగి మధ్యస్థ నేలలకు అనువైన రకంగా చెప్పుకోవచ్చు. దీంతోపాటుగా కేంద్రీయ రకాల విడుదల సంస్థ ద్వారా సిఫార్సు చేయబడిన WRGE 93 తెలంగాణ కంది, ఇది కూడా మనకు సుమారు 150 నుండి 160 రోజుల్లో పంటకాలం కలిగి ఉంటుంది. ఎకరానికి 6 నుండి 8 క్వింటాల దిగుబడి సామర్థ్యం కలిగి ఎండు తెగులను కొంతమేరకు తట్టుకుంటుంది. అలాగే తాండూరు నుంచి విడుదలైనటువంటి TDRG 4 హనుమా అనే రకము సుమారు 170 నుండి 180 రోజుల పంటకాలం కలిగి ఎకరానికి 8 క్వింటాల దిగుబడి సామర్థ్యం కలిగి ఎండు తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. నల్లరేగడి భూములు అలాగే నీటి సౌకర్యం కలిగిన 1 లేదా 2 తడులు ఇచ్చే ప్రాంతానికి చాలా అనువైన రకంగా చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా మనకు లక్ష్మీ ICPL 85/63 అనే రకం కూడా వానాకాలంలో సాగు చేయడానికి అనువైన రకం. అలాగే ఇక్రిసాట్ నుంచి రూపొందించినటువంటి ICPH 27/40 మన్నెంకొండ కంది అనే రకం కూడా మనకు సుమారు 180 నుండి 190 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది. ఎకరానికి 10 నుండి 12 క్వింటాల దిగుబడి సామర్థ్యం కలిగిన శంకర రకము. సాళ్లలో గాని అచ్చులో గాని కంది విత్తుకోవచ్చు.
కంది సాగు వర్షాధారంగా చేపడతారు కాబట్టి విత్తే సమయము ఋతుపవనాలను బట్టి ఉంటుంది అయితే భూసారాన్ని అనుసరించి సాళ్ళ మధ్య దూరం మొక్కల మధ్య దూరం పాటించాల్సి ఉంటుంది అంతేకాదు మొదటి దశలో భూమి ద్వారా ఆశించే తెగుళ్ల నుండి పంటను కాపాడుకునేందుకు ఖచ్చితంగా విత్తన శుద్ధి చేయడంతో పాటు మొదటి దశలో వచ్చే కలుపు నివారణకు చర్యలు చేపట్టాలి కంది విత్తే ముందు విధిగా దుక్కి తయారు చేసుకోవాలి కనీసం 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాకే విత్తుకుంటే మొలక శాతం ఎదుగుదల కాని సాధారణంగా ఉండడానికి అవకాశం ఉంటుంది బోదలపై విత్తుకుంటే అధిక వర్షాలు వచ్చినా నీరు బయటకు వెళ్ళేందుకు ఆస్కారం ఉంటుంది తద్వారా మొక్క మురిగిపోకుండా ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉంది ఎకరానికి 4 కిలోల విత్తనం అవసరం ఉంటుంది విత్తే ముందు విధిగా విత్తన శుద్ధి చేసుకొని విత్తుకున్నట్లయితే మనకు తొలి దశలో వచ్చే చీడపీడల బారి నుండి కూడా పంటను కాపాడుకొని తర్వాత కూడా మనకు మంచి దిగుబడి సాధించడానికి దోహదపడుతుంది ఎండు తెగులకు సంబంధించి ప్రతి కిలో విత్తనానికి 8 గ్రాముల ట్రైకోడర్మ విరిడి చేత విత్తన శుద్ధి చేసుకోవాలి ఆ తర్వాత ఎకరా విత్తనానికి సరిపోయే అంటే 4 కిలోల విత్తనానికి 200 గ్రాములు రైజోబియం కల్చర్ పట్టించి మనం నీడలో ఆరబెట్టి విత్తుకున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క వేర్ల ద్వారా బుడిపెలు తయారై ఆ బుడిపెల ద్వారా గాల్లో నత్రజని స్థిరీకరింపబడి మనకు పంట ఎదుగుదలకు దోహదపడడానికి అవకాశం ఉంటుంది అలాగే విత్తేటప్పుడు భూమి యొక్క సారాన్ని బట్టి మనం సాళ్ళ మధ్యల ఎడాన్ని పాటించాల్సిన అవసరం ఉంటుంది సాధారణంగా మధ్యస్థ నేలలకు 3 నుంచి 4 ఫీట్లు అంటే 90 నుంచి 120 సెంటీమీటర్లు ఎడం అలాగే నల్లరేగడి భూములు అత్యంత సారవంతమైన భూములకు వెళ్ళినట్లయితే సుమారు 150 నుంచి 180 సెంటీమీటర్ల వరకు కూడా మనం సాళ్ళ మధ్యలో ఎడాన్ని మనం పాటించవచ్చు అలాగే మొక్కల మధ్య ఎడం చూసినట్లయితే మొక్కకు 20 సెంటీమీటర్ల ఎడంతో మనం మొక్కలు నాటుకున్నట్లయితే మనకు మొక్కల సాంద్రత సరిపోనుండి మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది మరి విత్తే ముందు సిఫార్సు చేయబడిన ప్రతి ఎకరానికి 2 టన్నుల పశువుల ఎరువుతో పాటుగా మనము రసాయనిక ఎరువులు కూడా ఆఖరి దుక్కులో వేయాల్సి ఉంటుంది దీని కానీ 8 కిలోల నత్రజని 20 కిలోల భాస్వరపు ఇచ్చే ఎరువులు ఆఖరి దుక్కులో వేసుకోవాలి ముఖ్యంగా ఈ యొక్క 8 కిలోల నత్రజని కానీ 18 కిలోల యూరియా అలాగే 20 కిలోల భాస్వరాన్ని ఇచ్చే సుమారు 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను మనం ఆఖరి దిక్కులో వేసుకున్నట్లయితే సరిపోతుంది లేని పక్షంలో 50 కిలోల డై అమోనియం ఫాస్ఫేట్ కూడా ఆఖరి దిక్కులో వేసినట్లయితే మనకు తత్సమానంగా నత్రజని యూరియా అందుబాటులోకి వస్తుంది ముఖ్యంగా విత్తనం ద్వారా వ్యాప్తి చెందే కలుపును సకాలంలో కనుక అదుపు చేయకపోతే మనకు దిగుబడులు కూడా తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి విత్తిన 24 నుంచి 40 గంటల లోపు మంచి పదంలో పెండిమితాలిన్ అనే కలుపునాశిని ప్రతి లీటర్ నీటికి 5 మిల్లీటర్ల చొప్పున ఎకరానికి సుమారు 1 లీటర్ నుంచి 1.5 లీటర్ బావు వరకు వాడి సమంగా పిచికారీ చేసుకున్నట్లయితే ఏ విత్తనం ద్వారా వ్యాప్తి చెందే కలుపు మొక్కలు మొలవకుండా తొలి దశల్లో కలుపుకి పంటకి పోటీతత్వం లేకుండా మంచి ఎదుగుదలకు దోహదపడడానికి అవకాశం ఉంటుంది